వైఎస్ఆర్ జగన్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రజలకు బాగా చేస్తాడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఇది మన ఆంధ్రప్రదేశ్ కంట్రీ బాగా డెవలప్మెంట్ చేస్తాడు, వైఎస్ఆర్ జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మాకు జగన్ వస్తే బాగుంటుంది, ఆయన మా కొత్త మనిషిని చూడల్లా, ఒక సీఎంగా ఎదగల్లా, మంచి పనులు చేస్తాడనేది ఒక గ్యారంటీ తెలిపినాడు. మాము 2000 చెప్తే చంద్రబాబు జగన్ కదా ఫస్ట్ చెప్పింది 2000, మరి ఇతని ఏటికి ఇప్పుడు 2000 ఇవ్వడమేమే, మామే కదా చెప్పింది. ఇప్పుడు అయినా 3000 ఇస్తాం, జగన్ సార్ ఇస్తాడు. జగన్ వస్తే బాగుంటాయి అనుకుంటున్నాం మేము. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, రాజ్ సెక్రటరీ చేశాడు కదా, కొన్ని సంక్షేమ పథకాలు చేస్తాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఏమి అవసరం కానీ అన్నీ పడకబడినాయి, ఏ పనులు నడుస్తలేవు సమయంగా. మహిళలకు కూడా అభివృద్ధి పదంలో పెట్టినాడు సార్. పొర బాగానే ఉంది, అధికారం లేదు కాబట్టి కొంచెము అధికార పార్టీకి కొంచెం ఇబ్బందిగా పెడుతుంటాయి. జగన్ గారు వస్తే బాగుంటుంది, అంటే ఆయన వాళ్ళ ఆయన మంచి పనులు చేసినాడు, మాకు ఆయన మీద నమ్మకంతో ఈయన మీద అదే నమ్మకం ఉంది, అదే స్థాయిలో ఈయన రావాలని కోరుకుంటున్నాం. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటు, ఆయన వస్తే పరిపాలన బాగుంటుంది. ఈ చంద్రబాబు వచ్చి అంత ఆటో స్టాండ్ అంత లాస్లో ఉంది, ఇన్సూరెన్స్ పెన్షన్ అంత బీదోళ్ళు ఉంటారు, అంత ట్యాక్స్ అది ఇది. మాకు జగన్ వస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు జగన్ రావాలని ప్రేమ ఉంది. చంద్రబాబు అంత రుణాలు మాఫ్ చేస్తామని చెప్పినాడు, రుణాలు మాఫ్ చేయలేదు. పదిపులక్ష్మి వాళ్ళు లీడర్లో అంతా డూప్లికేట్ చెప్పినాడు, జగన్ రావాలి మాకు అంతే. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు, ఎందుకంటే మాకు ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ మొత్తం క్లియరింగ్ చేస్తా అన్నాడు, సంవత్సరానికి 10,000 ఇస్తా అని చెప్పినాడు అందుకోసమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.